పలాసా ప్రాజెక్ట్ అదంతా ఒక డిఫరెంట్ కదా. దాని ప్రొడ్యూసర్ మీ నాన్నగారు కాదు ఫస్ట్. అవును, మీరంతా పలాస వెళ్ళిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ జంప్ అయితే దాంట్లో మీ నాన్నగారు ప్రొడ్యూసర్. అవును అవును, ఆ సినిమానే కళాపురం తీశారు మళ్ళీ ఆయన. అదే కథ అది అది నేను చెప్తాను కలకూడదు. దాని ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటుంది? పలాసా సినిమా చాలా రిస్ట్రిక్ట్గా, అదే తమిళ్లో తీసుంటే ఇలాంటి సినిమాలు మనం తెలుగులో తీయలేమా అంటాం. అదే సినిమా పలాసా వస్తే అట్లాగే బ్రహ్మరథం పట్టారు సినిమాకి, చాలా బాగుంది, చాలా మంది రిస్ట్రిక్ట్గా తీశారని చెప్పారు. అదే తమిళ నుంచి వచ్చి ఉంటే ఇంకా ఆదరణ బాగుండే. అంత రియలిస్టిక్గా రిస్ట్రిక్ట్గా తీయటం అనేటప్పటికి మీ మీద అంత ప్రాజెక్ట్ పెట్టడం, అంత అమౌంట్ పెట్టడం, మీ మీద అంత గురువైన కథ మొయ్యటం, కరుణ్ కుమార్ ఎలా నమ్మారు మిమ్మల్ని? ఇనీషియల్గా కరుణ్ కుమార్ గారు ఒక కథ చెప్పారు, అది మనం అంత బాగాలేదండి వేరేది ఏమన్నా చేద్దాము అనుకున్నప్పుడు ఈ కథ చెప్పారు. ఇనీషియల్గా నాకే అర్థం కాల ఆ 60 ఏళ్ళ మొత్తం 40 ఇయర్స్ ట్రావెల్ ఉంటుంది కదా, ఆ 60 ఇయర్స్ క్యారెక్టర్ని అసలు ఎట్లా పోర్ట్రే చేయగలుగుతానా లేదా, దాంతోపాటు ఆ 16 ఇయర్స్ క్యారెక్టర్ ఎట్లా చేయగలుగుతాను, ఎందుకంటే నేను అప్పుడు దాకా క్లీన్ షేవ్ చేయలే మొత్తం, మేసం గడ్డం మొత్తం టోటల్గా ఎప్పుడు జీరో చేయలే. 60 ఇయర్స్ క్యారెక్టర్కి వచ్చేసి మేము వర్క్షాప్స్ చేసాం, ఏది ఆ స్లాంగ్ కానీ ఆ లుక్ కానీ మొత్తం వర్క్షాప్స్ చేసాం. ఆల్మోస్ట్ 6 నెలలు 6 to 8 మంత్స్ ఆ గెడ్డం అంతా పెంచాను. దాంట్లో ఏది విగ్ ఉండదు, ఏది ఆర్టిఫిషియల్ ఉండదు, కంప్లీట్గా ఆ గెడ్డం అంతా ఇంత పెంచి ఆ జుట్టు అంతా పెంచి దానికి డై ఆ కలరింగ్ వేసుకుని అదంతా చేసుకున్న తర్వాత ఓకే మనకు బాగుంటుంది అనుకున్న తర్వాతే వెళ్ళాము. ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే భరద్వాజ్ గారు మేము అందరం పలాస వెళ్ళాం, నేను మేకప్ అయ్యి బయటకు వచ్చాను, ఏది ఆ మొత్తం గెటప్ కండవ అదంతా గమ్ కంబలి అదంతా ఉంది, ఆయన పక్కనే ఉన్నారు, నేను ఇట్లా చూస్తున్నాను, ఆయన నన్ను గుర్తుపట్ల ఆయన ఎవరో ముసలాడు పక్కన వచ్చాడు ఈ ఊర్లో షూటింగ్ చూడడానికి అనుకున్నారు ఆయన. అక్కడే సక్సెస్, అక్కడే చాలా నాకు నిజంగా తెలియలేదు ఆయన ఊరినే చేస్తున్నారేమో, ఊరినే గమనించినట్టు ఉన్నారేమో అనుకున్నా. తర్వాత పిలిస్తే నిజంగా ఆయన గుర్తుపట్టలేదు, రే భలే ఉన్నావురా నువ్వు అని అన్నారు. సో అక్కడి నుంచి మా ఒక ఫేజ్ ఆఫ్ సక్సెస్ మొదలైంది ఆ ఓల్డ్ లుక్. తర్వాత నేను మధ్యలో 2 లుక్లు పర్వాలేదు ట్రిమ్ చేసుకుంటా సింగిల్ షెడ్యూల్లో చేసింది. ఆ లాస్ట్ లుక్ వచ్చేపాటికి నేను భయపడ్డా, కొంచెం గెడ్డని తీసి చూపించా లైట్గా గెడ్డంతో, సార్ ఇట్లా చేసేద్దాం సార్, నాకు ఇంకా తీస్తే నాకు భయం వేస్తుంది, నాకు ఎట్లా ఉంటుందో తెలియదు అంటే, లేదు నన్ను నమ్మండి పూర్తిగా, మీరు మొత్తం తీసేయండి, మీరు క్యూట్గా ఉంటారు, నా మాట వినండి అని డైరెక్టర్ గారు పట్టుబట్టి మొత్తం జీరో చేపించి చేపించారు. బాగుంది అది కూడా, నేను హ్యాపీ. ప్యూర్ కృష్ణా జిల్లా స్లాంగ్, విజయవాడలో పుట్టి పెరిగారు, మీకు మీ యాసలో కానీ ఎటువంటి మార్పు లేదు. అక్కడ శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడటం అంత ఈజీ కాదు, దాంట్లో సపరేట్ ట్రిక్ ఉంటుంది. అది ఎలా చేశారు మొత్తం మీద అక్కడ ఎన్ని రోజులు వర్క్? నేను అసలు ఇదివరకు శ్రీకాకుళం వెళ్ళను కూడా వెళ్ళలేదు, ఆ లాంగ్వేజ్ కూడా అంత ఫెమిలియర్ కాదు మనకి. ఆల్మోస్ట్ ఒక 40 డేస్ ఓన్లీ డైలాగ్స్కి వర్క్షాప్ చేసాం మేము. ఆ ఊర్లో నుంచి ఒక కుర్రాన్ని తెచ్చుకున్నాం ఓన్లీ డైలాగ్స్ యాస నేర్పించడానికి, అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి. సో తను నాతో పాటు ఒక 40 డేస్ ఉండి ఆ యాస అంతా ప్రతి డైలాగు నాదే కాదు, సినిమాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ డైలాగు నేను ప్రాక్టీస్ చేశాను. ఓకే, సో దాంతో ఈజీ అయింది, షూటింగ్కి ఈజీ అయింది, నాకు స్లాంగ్ ఈజీ అయింది. ఇవాళ నిజంగా ఇంత అథెంటిక్గా మోహన్ రావు అని అనిపించుకుంటున్నానంటే అది చాలా హెల్ప్ చేసింది. సార్ ఫస్ట్ 2వ సినిమానే అంత, ఎందుకంటే అన్ని షేడ్స్ చేయటం ఏ యాక్టర్కి రాదు, ఏదో చిన్న లవ్ స్టోరీలు చేస్తూ ఉంటారు, ఏదో మంచి కథ పడితే తప్ప. మీకు 2వ సినిమానే చాలా బరువైన పాత్రలు, 3 షేడ్స్ ఉన్నాయి మోహన్ రావు పాత్రలో, వేరియేషన్ చేయటం అంత ఈజీ కాదు. ఫస్ట్ 2వ సినిమా అంత చేయటం, ఆ బరువైన పాత్ర ఎత్తుకోవటం, దాన్ని మెప్పించడం, ప్లస్ ఆడియన్స్ కూడా ఎక్కడ కూడా ఎందుకు చేసేయాలి అనుకోకుండా బాగా చేశాడు కుర్రాడు ఎవరో అనుకున్నారు, దాన్ని మొయ్యటం ఎంతసేపు అది ఎలా అనిపించింది? అంటే మాకు కష్టం అని అనుకున్నాము, కానీ వర్క్షాప్ చేయడంతో కొంచెం తేలికైందని చెప్పాలి. ఆన్ సెట్ మాకు కొంత ఈజీ అయింది ఆ వర్క్షాప్స్ మూలాన, తర్వాత ఈజీగానే మేమైతే పెద్ద కష్టపడకుండా ఇష్టంతోనే చేసాము, కష్టపడ్డాం అది వేరు, కానీ సెట్లో అంటూ దీనికోసం స్పెసిఫిక్గా ఇట్లా చేయాలి అట్లా చేయాలని కాకుండా ఆ క్యారెక్టర్లో ఉండడానికి ట్రై చేశాను. దాని తర్వాత సుకుమార్ గారు చెప్పారు ఇది ఒక లైఫ్ టైం రోల్, నీకు ఇంత 4 వేరియేషన్లో అసలు ఒక కథ ఒక హీరోకి దొరకడం చాలా కష్టం, నీకు దొరికింది నిజంగా నువ్వు చాలా లక్కీ అని చెప్పారు. అలాగే అల్లు అరవింద్ గారి సినిమా చూసి సార్ ఒక ఫోటో దిగుదాం సార్ సెల్ఫీ దిగుదాం అని అడిగితే బైరాగి రా ఎత్తినోటితో నేను ఫోటో దిగుతున్నాను దా అని చెప్పి ఒక అంటే ఆయన అంత క్యారెక్టరైజేషన్ని తీసుకున్నారు. సో చాలా హ్యాపీ, అంత బరువుని నేను మోసాను అని అందరూ
చెప్పి ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ. మీ సినిమా తర్వాత అనుకుంటు కదా రెస్టిక్ గా సినిమాలు రావటం, సుకుమార్ గారు రంగస్థలం కానీ, పుష్ప కానీ, సుకుమార్ గారు ఫ్లేవర్ రావటం. రంగస్థలం దీనికన్నా ముందే వచ్చింది, ముందే వచ్చిన సారీ. దాని తర్వాత మనది వచ్చింది పుష్పకి చాలా మందిని సుకుమార్ గారు మా దాంట్లోంచి తీసుకున్నారు. కేశవ రోలు కానీ ఇంకా ఆ బ్రదర్స్ లో ఒక రోలు, అట్లా చాలా మందిని తీసుకున్నారు. ఈ క్యారెక్టర్ మీకు ఎంతవరకు మీ కెరీర్ లో ఎంతవరకు ఉపయోగపడుతుంది? మాధవరావు క్యారెక్టర్, మోహన్ రావు క్యారెక్టర్ చాలా చాలా నాకు ప్లస్ అవుతుంది. చాలా మంది ఇప్పటికీ కూడా మోహన్ రావు గారు కదా మీరు పలాసలో చేశారు అంటారు. సో అట్లా ఒక క్యారెక్టరైజే, ఒక క్యారెక్టర్ పేరుతో పిలవటం ఒక మనిషిని అనేది నిజంగా వరం అనే అనుకోవాలి. ప్లస్ ఆ పాట చాలా వైరల్ అయింది, నాది నక్లీ గొలుసు. ఒకప్పుడైతే ఏ పబ్లో చూసినా ఆ పాటే మోగింది. ఈవెన్ యుఎస్లో కెనడాలో మా ఫ్రెండ్స్ వీడియోలు తీసి పంపిస్తూ ఉండేవారు. సంగీతుల్లో బావొచ్చాడు పాట కానీ నక్లీస్ గొలుసు కానీ బాగా హెల్ప్ అయింది. ఈ 2 సంవత్సరాల గ్యాప్ని కాస్త జనాల్లో నేను ఉండటానికి హెల్ప్ చేసిందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఇదే విజయవాడలో మీ ఫ్రెండ్స్తో చిరంజీవి గారి సినిమానో బాలకృష్ణ గారి సినిమానో మీరు కలిసి వెళ్ళి చూసేవాళ్ళు. అదే మీ సినిమాకి మీ ఫ్రెండ్స్తో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా ఎక్సైటెడ్ అండి. నిజంగా పలాస కరెక్ట్గా లాక్డౌన్ ముందు, లాక్డౌన్ 2 వీక్స్ ముందు రిలీజ్ అయింది, లాక్డౌన్తో క్లోజ్ అయింది. ఆ లాస్ట్ డే షో నేను చూశాను, జనాలు వచ్చారు, జనాలు ఫుల్ ప్యాక్ అయ్యి ఉన్నారు థియేటర్. ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద థియేటర్ ఫుల్ అయింది. జనాలు వచ్చి గుర్తుపట్టి, సార్ చాలా బాగా చేశారు సార్, చాలా బాగుంది సినిమా, ఎలా చేశారు సార్ మీరు అనే ఇది ఆడియన్స్ నుంచి రావటం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఏమాత్రం బాగోపోయినా ముందు కమెంట్స్ పెట్టేయడం మొదలవుతుంది కింద జనాలు, హేట్ రేట్ ఎక్కువైపోయింది. అట్లా కాకుండా ఒక పాజిటివ్ దీంతో జనాలు తీసుకున్నారు అనేది, నేను ఏదో సొంతగా చేశాననే దానికన్నా అది బాగా కుదిరింది అనేది చెప్పొచ్చు. సార్ ఈ పలాస చూసిన తర్వాత అమ్మగారు నాన్నగారు ఏం ఫీల్ అయ్యారు? ఫస్ట్ వాళ్ళ రియాక్షన్? నాన్నగారు ఎట్లాగో మీరు అన్నారు కదా, అట్లా మధ్యలో వస్తూ ఉండేవారు, రషెస్ చూస్తూ ఉండేవారు, బాగా వచ్చింది అన్నారు. పెద్దగా లౌడ్గా ఏం ఉండదు ఎక్స్ప్రెషన్. అమ్మ సినిమా అంతా అయిన తర్వాత ఎండ్ ప్రోడక్ట్ చూశారు, చాలా చాలా బాగా చేసేవారు అని. ఆ వైఫ్ చనిపోయే సీన్ ఉంటుంది కదా హాస్పిటల్లో, చాలా ఎమోషనల్గా చేసావు, మాకు ఏడుపు వచ్చేసిందని మా నాయనమ్మ కానీ మా అమ్మమ్మ మదరు చాలామంది చెప్పారు. ఆ పర్టికులర్ సీన్కి చాలా చాలా బాగుంది, నిజంగా ఏడిపిచ్చేసావు, ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చింది అనేది చెప్పారు.